ముందు గురువు గారి పత్రి గారికి ఒక్కసారి మనం ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం మూడు రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరాన్ని ప్రారంభించుకున్నప్పుడు 1, 2, 3 తేదీల్లో, అలాగే గత 2 నెలల నుంచి ఇలాగే జూమ్లోనే ఈ క్లాసులు మనం కండక్ట్ చేసుకుంటున్నాం. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా. తప్పనిసరిగా ఈ జ్ఞానాన్ని ప్రతి ఒక్కళ్ళు పొందుతూ ఉండాలి, వాళ్ళ యొక్క జ్ఞానాన్ని వృద్ధి చేసుకుంటూ ఉండాలి. ఖచ్చితంగా జీవితంలో వాళ్ళు లాభం పొందుతారు. పత్రి గారు చెప్తున్నారు కదా, జ్ఞానము ఎంత ఉంటే మన దుఃఖం అంత తగ్గుతుంది, జ్ఞానం ఎంత తక్కువ ఉంటే అంటే అజ్ఞానంలో ఉంటే అంత దుఃఖం ఉంటుంది. అంతేకాదు ద్వేషమెత్తు అజ్ఞానం ఉన్నా వాడు దుఃఖంలో ఉన్నట్టే లెక్క అని చెప్పి పత్రి గారు చెప్పారు. అంచేత ఆ జ్ఞానం పొందడానికే ఇప్పుడు మనం చేసే పని అంతా ధ్యానం చేస్తున్నాం గంటలు గంటలు. తర్వాత మరి ఈ రకంగా పుస్తకాలు చదువుతున్నాం, అలాగే ఇలా కార్యక్రమాలు కూడా మనం వింటున్నాం ఈ జూమ్లో కానీ లేకపోతే ఇంకే రకమైన అవకాశం ఉంటే ఆ టీవీలో కానీ దాంట్లో కానీ వాట్సాప్ అటువంటివన్నీ మనం వింటున్నాం. ఇలా వినడం వల్ల ఖచ్చితంగా జ్ఞానం కొద్ది కొద్దిగానే పెరుగుతుంది. ఏమీ చేయకపోతే ఏమీ రాదు, కానీ చేస్తూ ఉంటే ఏదో ఒకటి వస్తుంది. అలా సృష్టిలో అనాదిగా ఎంతో మంది జ్ఞానవంతులు, ఆత్మజ్ఞానులు, ఎన్లైటెన్డ్ మాస్టర్స్, గొప్పవాళ్ళు భూమి మీదకి రావడం, వాళ్ళ జ్ఞానాన్ని మరి ప్రపంచానికి అందించడం మనం చూస్తూనే ఉన్నాం. వాళ్ళ ద్వారా మరి ఈ జ్ఞానం లేని వాళ్ళు ఆ జ్ఞానాన్ని పెంచుకుంటున్నారు, ఇంకా కొంతమంది ఇంకా వృద్ధి చేసుకుంటున్నారు. జ్ఞానం ఉన్నా దీనికి అనంతం, దాన్ని ఇంకా ఇంకా వృద్ధి చేసుకోవాలి. అందుకోసం మరి సాధన ఏంటి, ఇదేంటి, ఇది కూడా పత్రిక గారు ఏం చెప్తున్నారంటే ప్రారంభ జన్మల్లో ఎవరు పెద్ద పట్టించుకోరు, మధ్యస్థ జన్మల్లో కూడా రారు, చివరి చివరి జన్మల్లో వచ్చిన వాళ్ళే ఈ జ్ఞానం ప్రారంభ జన్మలో ఉన్నప్పుడు ఆ ఆత్మను ఏమంటారు అంటే శైశవాత్మ అని చెప్పి అంటారు. ఆత్మ ఓ 50 100 జన్మలు తీసుకున్నాక కొంచెం ఎదుగుతుంది, చాలా పాఠాలు నేర్చుకుని కొంత జ్ఞానం అది తెలుసుకోవడం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగా అటువంటి ఆత్మని బాలాత్మ అంటారు, తర్వాత యవ్వనాత్మ అంటారు, తర్వాత ప్రౌఢాత్మ అంటారు, మరి వృద్ధాత్మ అంటారు, తర్వాత ముక్తాత్మ అంటారు, చివరికి పూర్ణాత్మ. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటుంది. ఆ ఎదగడంలో భాగమే ఇదంతా. ఈ ప్రక్రియ పూర్తవ్వాలంటే సార్ చెప్పారు సుమారు 400 నుంచి 500 జన్మలు పడుతుందండి. ఎవరైతే 300 కానీ 350 జన్మలు దాటి ఉంటారో వాళ్ళంతా ఈ జ్ఞానం మీదే ఆసక్తి ఉంటుంది. అందరికీ ఉండదు, చెప్పినా అర్థం కాదు, వింటారు కానీ వాళ్ళకి తెలియదు. అంచేత ఏంటంటే ఎవరికి ఉంటుంది అంటే ఆసక్తి ఆ జన్మల స్థాయి దాటి. కొంతమంది ఈ జ్ఞానంలోకి రావచ్చు, ధ్యానం చేసి ఉండొచ్చు, కానీ జ్ఞానం మీద ఆసక్తి ఉంది. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు వాళ్ళ శారీరక మానసికమైన శారీరక రోగాలు, శారీరక సమస్యలు, లేకపోతే మానసికమైన కోరికలు ఇలాంటివి ఏవో ఉంటాయి. ఏదో ఎవరో చెప్తారు ధ్యానం చేస్తే మీకు అవన్నీ పోతాయి, అవి వస్తాయి, ఇవి వస్తాయని ఆ ఆశతో చేస్తూ ఉంటారు. నిజంగా జ్ఞానకాంక్ష కాదు. జ్ఞానకాంక్ష ఉన్నవాళ్ళు జ్ఞానం మీద ఉన్నటువంటి సందేశాలు బాగా వింటారు, అటువంటి పుస్తకాలు చదువుతారు. మరి అలాగే
అటువంటి రకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటాడు. అంచేత ఎవరైతే ఈ జ్ఞానం మీద చెప్పే సందేశాలు వింటూ ఉంటారో వాళ్ళంతా కూడా 350 నుంచి 400 జన్మలు తీసుకున్న వాళ్ళే అయి ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి గొప్ప గొప్ప యోగులు, ఋషులు, మహర్షులు, మరి ఇటువంటి వాళ్ళంతా చెప్పిన సందేశాలు చాలా ఆసక్తిని కలిగిస్తాయి. వాటిని వింటూ వారిలో చాలా మార్పు తెచ్చుకుంటారు. ఇది సహజం, లోకంలో ఎక్కడైనా జరుగుతున్నది ఇదే. అంచేత మన అదృష్టం కొద్దీ మనకి అంతటి గొప్ప గురువు దొరకడం చాలా అదృష్టం. అని నేను పత్రి గారి పరిచయం కాకముందు కొన్ని ఆశ్రమాలకి వెళ్ళాను నేను. ఎందుకు ఏదో ధ్యానం గురించో ఏదో తెలుసుకోవాలనే ఆసక్తి, ఏంటో కూడా తెలియదు కానీ అలాగా వెళ్ళడం జరిగింది. అక్కడ అక్కడ ఆ గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు కాలం చేసి ఉండడం, వాళ్ళ శిష్యులు అక్కడ మెయింటైన్ చేయడం, ఇవన్నీ జరిగేది. అప్పుడు అనుకునేవాడిని, అరే రేరే వాళ్ళు ఉన్నప్పుడు మనము లేమే, నిజంగా వాళ్ళు ఉన్నప్పుడు మనం ఉంటే ఎంత బాగుండు అని అనుకునేవాడిని. అంతేకాదు ఇంకా అనుకునేవాడిని, అలాంటి వాళ్ళు ఇప్పుడు లోకంలో లేరా, మరి లేకపోతే మనకి ఎలా తెలుస్తాయి, వాళ్ళని పట్టుకోవడం ఎలాగా, అసలు పుస్తకాల ద్వారానైనా మనం తెలుసుకోగలిగింది, వారితోటి సాంగత్యం చేయడానికి అవకాశం లేదా అని అనిపించేది. చాలా తపన ఉండేది, ఎందుకో తెలీదు. ఒక పక్క నుంచి వ్యాపారం చేస్తున్నాను కానీ ఇంకో పక్క నుంచి ఈ తపన మటుకు లోపల ఉండేది. వెళ్ళడం చాలా వెళ్ళాను కానీ ఎక్కడ నాకు అంత తృప్తి కలగల. అక్కడ ఉండే గురువులు ఏవో చెప్పేవారు కానీ అది మనకేమీ అంత సాటిస్ఫాక్షన్ కలిగించల. అలాంటి టైంలో పత్రి గారు పరిచయం అయింది. పరిచయం అవడమే కాదు, ఆయన ఎన్నో పుస్తకాలు రాయడం, ఎన్నో సీడీలు, క్యాసెట్లు తయారు చేయడం ఆయన సందేశాలతో అక్కడ జరిగింది. అవన్నీ వినడం వల్ల ఏమైందంటే ఆయన మన తెలుగులో చాలా స్పష్టంగా అర్థమయ్యే రీతిలో ఆయన చెప్పడం జరిగింది. అవి వింటూ ఉంటే ఎన్నో సందేహాలు, ఎప్పటి నుంచో నాకు లోపల ఉన్నటువంటి సందేహాలు ఎన్నో మరి పరిష్కారం అయినాయి. అంతకుముందు ఆన్సర్ దొరకలేదు కానీ పరిష్కారం అయింది. అవన్నీ ఎప్పుడైతే వింటున్నానో ఎన్నో నా సందేహాలు క్లియర్ అయినాయో అప్పుడు ఏం చేశానంటే ఇంకా నాకు కావాల్సింది ఇదే అనిపించింది. అలాగా తర్వాత పత్రి గారి పరిచయం అవడం, మరి ఆయన ద్వారా ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకోవడం ఇవన్నీ జరిగినాయి. అప్పుడు అనిపించింది నిజంగా మనకి ఇలాంటి గురువు దొరుకుతాడా అని భావించిన నాకు అందరికంటే కూడా ఏ గురువుని చూసి ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్నారా అని అనుకున్నానో వాళ్ళందరికంటే గొప్ప గురువు పత్రి గారు దొరకడం నిజంగా అదృష్టం అని చెప్పి అప్పుడు భావించాను. అంచేత మరి అటువంటి గురువు దొరికినప్పుడు ఉపయోగించుకోవాలి కదా పూర్తిగా. మరి పత్రి గారి వల్ల ఇక్కడ మన సొసైటీలో గమనిస్తే, ఏ సొసైటీలో మనం చూసినా కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నవి మనకు కనిపించాం. అక్కడ ఏంటంటే ఎంతకాలం ఉన్నా కూడా శిష్యులుగానే ఉంటారు వాళ్ళు. వాళ్ళు గురువులుగా ఎదగడం చాలా కష్టం. ఏమైనా లచ్చలో ఒకడు అవుతే అవ్వచ్చు, అది వాడి టాలెంట్, గురువు యొక్క గొప్పతనం కాదు. గురువు గొప్పతనం అవుతే అక్కడ ఎంతోమంది గురువులు తయారయ్యి ఉండేవారు. ఆరు కాకుండా ఎవడో ఒకడో అరా ఉన్నాడంటే అది ఆ గతంలోంచి వచ్చిందే అవుతుంది. కానీ ఇక్కడ పత్రి గారు ఉంటే మరి ఎంతమందిని గురువులుగా తయారు చేశాడు. ఇప్పుడు మనకి జూమ్ క్లాసులు చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది, మరి ఇంత జ్ఞానాన్ని, ఈ సందేశాలని ఎంతమంది ఇస్తున్నారో ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అరే ఇంతమంది అని చెప్పి మనం అనుకుంటాం. అలాగా
ఇంకా చూస్తే మిగతా ఆశ్రమాల్లో కానీ ఎక్కడైనా మనం కనుక గమనించినట్లయితే మనకేం తెలుస్తుంది అంటే వాళ్ళు మా పుస్తకాలే చదవాలి అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇంకో పుస్తకాలు ఉండవు కూడా అక్కడ, ఆ గురువు రాసినవే ఏ ఉంటావు. కానీ ఇక్కడ పత్రి గారు ఏంటంటే మొత్తం అందరికీ చదవమంటారు. అలాగా అలాగే ఎప్పుడు శిష్యులుగా ఉండకూడదు, నువ్వు కూడా ఎదగాలి అని కూడా ఈయన చెప్తూ ఉంటారు. ఈ సందేశాల వల్ల ఏమైందంటే ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరిస్తూ ప్రతి ఒక్కరు గొప్పగా ఎదుగుతున్నారు. మరి ఇప్పుడు ఎంతోమంది ఎదగడము, సందేశాలు అందరికీ చెప్పడము చేస్తున్నారు. ఇంకా చాలామంది తయారవుతారు నా లెక్క ప్రకారం ఉంటే ఇప్పుడు ఇవన్నీ వినేవాళ్ళు. ఎంచేతంటే ఇటువంటి 3 రోజుల క్లాసు ఇప్పుడు అంటే మనం జూమ్లో చేస్తున్నాం కానీ భీమవరం వచ్చిన వాళ్ళలో ఎంతోమంది తయారయ్యారు. ఒక రకంగా చెప్పాలి అంటే మన సొసైటీలో 50% మరి ఉన్నారు అంటే ఈ సందేశాలు మాస్టర్లు అయ్యారు అంటే భీమవరంలో ట్రైనింగ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంచేత అది మెడిటేటర్ ట్రైనింగ్ కాదు భీమవరం క్లాసులు అంటే, మాస్టర్ ట్రైనింగ్ క్లాస్ అది. ఇది బాగా అర్థం చేసుకోండి, నేను ఖచ్చితంగా చెప్తున్నాను. వరుసగా ఎవరు 3 మాసాలు వస్తే ఆడు మాస్టర్ అయినట్టే లెక్క. చాలా సీరియస్గా 3 నెలలు రండి, ఇంకా అక్కడి నుంచి మొదలెట్టేస్తాడు. అలాగా మీరు మీ లోపల కొంచెం డౌట్ పెట్టుకుని ఆయన అంటాడు కానీ మనం అవుతామేంటి అనే ఫీలింగ్ ఉంటే మటుకు నేను చెప్పలేను కానీ ఖచ్చితంగా మీరు ఆ ఫీలింగ్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మాస్టర్ అవుతారు. పత్రి గారు ఎంత సందేశం ఇస్తున్నారో దాన్ని ఇంకా విపులంగా నేను ఇస్తున్నాను. నేను ఎక్కడైనా మీకు అర్థం కాకపోయినా ఇంకా అర్థం కాకపోవడం అంటూ ఉండదు. కొంతమందికి నేను చెప్పేది కొంచెం సాగదీసినట్టు ఉంటుంది, అమ్మ బాబోయ్ ఆ పాయింట్ మీద ఇంతసేపు చెప్పాలా అనుకుంటా. వీళ్ళేంటంటే పాపం గబగబా పాయింట్లు వెళ్ళిపోతే కొత్త పాయింట్ చెప్పారు. కొత్త పాయింట్ ఏం, కొత్త పాయింట్ ఎన్ని పాయింట్లు చెప్తే మటుకు ఉపయోగం ఏంటి? ఉన్న ఒక్క పాయింట్ పట్టుకోరు, ఇంకా కొత్త పాయింట్లు ఏం చేసుకుంటా. అంచేత ఆ ఉన్న పాయింటే వాడి లోపలికి నాటేస్తే ఇంకా పోతుంది. వాళ్ళు చావాలి కానీ పాయింట్ పోదు. అంచేత ఆ రకంగా నాకు ఎందుకో అలా అలవాటు అయిపోయింది, ఎందుకో మరి నాకు తెలియదు. కానీ కొంచెం దృష్టి పెట్టి ఎవరవుతే దీని మీద వింటారో మరి నిజంగా వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. ఇంకా మన వాళ్ళు చాలా మందిలో ఉన్నట్టు చిన్న పిచ్చ ఏంటంటే ఇంకా కొత్త విషయాలు, ఇంకా కొత్త విషయాలు, ఇంకా కొత్త విషయాలు. ఆత్మ కంట, ఆత్మజ్ఞానం కంట కొత్త విషయాలు ఏముంటాయి చెప్పండి? పత్రి గారు చెప్పేదానికంటే కొత్త విషయాలు ఏముంటాయి? ఏమైనా ఉండాలంటే బజార్లో 100,000 పుస్తకాలు ఉన్నాయి, 1,000,000 ఉన్నారు రాసిన వాళ్ళు. ఏదో పుస్తకం తీసి ఏదో చెప్తే అది కొత్త కింద ఉంటుంది. కానీ కొత్తది చెప్పడం కాదు, మనకు కావాల్సింది చెప్పాలి, మనకి లాభించేది చెప్పాలి, మన ఎదుగుదలకి కావాల్సింది చెప్పాలి, మనం ఆత్మలైన మనకి ఏది లాభిస్తుందో చెప్పాలి. ఆత్మకు సంబంధించిన జ్ఞానం వాళ్ళకి అవగాహన అయ్యేది కావాలి, అది చూసుకోవాలి. అది తెలియాలన్నా అర్థం కావాలన్నా కూడా గత జన్మ కొంత ఉండాల్సిందే. వాళ్ళలో ఆ స్థాయికి వస్తే తప్ప, ఆత్మస్థితికి వస్తే తప్ప, బుద్ధిస్థితి దాటి ఆత్మస్థితికి వస్తే తప్ప మరి చెప్పలేరు. వాళ్ళకి అర్థం కాదు కూడా. ఎంతసేపు శరీరము మనస్సు ఈ 2 లెవెల్లోనే అయిపోతారు. అంటే శారీరక లాభాలు, మానసిక కోరికలు, ఈ పెద్ద గొప్పవేం కాదు. వీటి గురించి ఆలోచించవలసిన పని లేదు. ఆ స్థితి దాటి బుద్ధిస్థితికి రావడం ఖచ్చితంగా. మన క్లాసులు విన్న వాళ్ళంతా బుద్ధిస్థితికి వచ్చిన వాళ్ళే. మరి ఇంకా గట్టిగా ఇందులో కొనసాగుతూ ఉంటే
బుద్ధి స్థితి కూడా దాటేస్తారు, ఖచ్చితంగా దాటేస్తారు, అందులో సందేహం లేదు. అని చేత ఏంటంటే బాగా వినాలి రాసుకోవాలి అని చెప్పేది నేను, అంతకన్నా ఇంకేం కాదు. అంతెందుకు ఈరోజు పత్రిక గారు పొద్దున్న మార్నింగ్ చెప్పారు సబ్జెక్టు. యాక్చువల్గా ఆయన చెప్పింది ఒక అవగాహన వచ్చింది నాకు, రాసుకోవాల్సిన అవసరం లేదు. అయినా అన్ని పాయింట్లు రాశాను, ప్రతి పాయింట్ రాసుకున్నాను. ఈ అలవాటు ప్రతి ఒక్కరికి ఉండాలి, మాస్టర్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరికి ఈ అలవాటు ఉండాలి. అదవా చచ్చు లాభాలు పుచ్చు లాభాల కోసం కాదు. చచ్చు లాభాలంటే రోగాలు, పుచ్చు లాభాలంటే కోరికలు. ఏం చేస్తారు, ఓ రోగం పోతే ఇంకో రోగం వస్తుంది, ఒక కోరిక తీరితే ఇంకో కోరిక పుడుతుంది. పుట్టంది ఉండదా? పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా రెండు ఉంటూనే ఉంటాయి. వీటి కోసమా జన్మ? దానికోసం రాలా, జ్ఞానం కోసం. అదేగా పత్రిక చెప్పారు పొద్దున, పైన కౌన్సిలింగ్లు జరుగుతాయి, ఆ పెద్ద పెద్ద గురువులు పై మాస్టర్స్ వచ్చి వీళ్ళని గ్రూప్గా డిస్కషన్ చేసి వాళ్ళని అన్నిటికీ తయారు చేసి వాళ్ళు వాళ్ళు నిర్ణయించుకునేటట్టుగా తయారు చేసి అప్పుడు వాళ్ళు జన్మకు ప్రిపేర్ అవుతారు. అలా మనమంతా కూడా ప్రిపేర్ అయ్యి భీమ మీదకి వచ్చాం, ఓ ప్రణాళికతోటే వచ్చాం. అది మన తల్లి గర్భం కావాలి కాబట్టి, భూమి మీదకి రావాలి కాబట్టి ఒక్కడు ఒక్కో ఏరియాలో ఒక్కో గర్భాన్ని ఎంచుకున్నాం, అంతకన్నా ఇంకేం కాదు. అలాగే వస్తాం. కొంతమందికి ఏంటంటే అనుకూలమైన గర్భాలు ఉంటాయి, మరి లేనప్పుడు ఏం చేస్తాడు, ఏదో రకంగా రావాలి కాబట్టి వస్తాడు. అక్కడ అవకాశం ఉన్న ఆ గర్భాన్ని ఎంచుకుని వస్తారు. పెంచుకుని వచ్చిన తర్వాత ఈ మాయలో పడి ఆ కుటుంబ ప్రభావం, ఆ తల్లిదండ్రుల ప్రభావం వాళ్ళ మీద బాగా పడతాయి. అది ఆ ప్రభావం ప్రకారమే జీవిస్తూ ఉంటారు. ఆ ఎంచుకుని వచ్చింది మర్చిపోతారు, ఆ చెయ్యాలనుకుని మర్చిపోతారు. అలా మనం రవిశంకర్ రెడ్డిని మనం చూస్తున్నాం, ఆయన జన్మ తీసుకున్న కుటుంబం ఎలాంటిది, ఇప్పుడు ఆయన జీవిస్తున్నటువంటి పరిస్థితి ఎలా ఉంది చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అందరికీ. రక్తాన్ని కూడా ఉప్పు కారం కలిపి తాగాడంట నా మా బాబోయ్. ఇంకా అది నేను మర్చిపోలేకపోతున్నాను. అమ్మా అలాంటి వాడు ఇలాగా ఎంత మారిపోయాడు అంటే, దీన్నే ఇంట్యూషన్ అంటారు. ఇంట్యూషన్ అంటే అంతఃప్రేరణ. అలాంటి వాడిని కూడా, అలాంటి తల్లిదండ్రులు ఉన్నా కూడా ఆ ఇంట్యూషన్ వల్ల మెల్లిమెల్లిగా దాంట్లో బయటపడిపోయాడు. పడిపోయి ఇప్పుడు అందరి కోసం ఎంత కృషి చేస్తున్నాడో చూడండి ఒకసారి. అంచేత సహజంగా తల్లి గర్భాలు దొరికితే అలాంటి చోట పడతారు, దొరకనప్పుడు ఏం చేస్తారు? కౌన్సిలింగ్లు జరిగితే కాలేజీలు ఇంజనీరింగ్ అయ్యాన్ని. కొంతమందికి ఏం దొరుకుతాయంటే మంచి కాలేజీలు దొరుకుతాయి. దొరకనోడు ఏం చేస్తాడు? ఏ కాలేజీ ఉంటే ఆ కాలేజీ, ఆ గ్రూపు దొరకదు ఏం చేస్తాడు, సరే తర్వాత చూసుకుందామని ఆ గ్రూపులో వేస్తాడు. ఇది అంతే. వాడి టాలెంట్ ఉన్నవాడు అయితే ఏ గ్రూప్ తీసుకున్నా టాలెంటెడ్ అయిపోతాడు, టాలెంట్ లేకపోతే గొప్ప గ్రూప్ తీసుకున్నా వాడు బతికంతే. అలాగే గతంలో జ్ఞానాన్ని పొంది ఉంటే ఎటువంటి చోట జన్మ తీసుకున్నా ఖచ్చితంగా వాడు రావాల్సిన దారిలోకి వస్తాడు. ఇంకో పని వాళ్ళకి ఎక్కదు, ఇంకోటి నచ్చదు, లోపలేదో వెళ్తీ అని చేత ఆ లోపల నుంచి ఆత్మ ప్రోద్బలం చేస్తుంది. దాన్ని ఇంట్యూషన్ అంటారు, అంతఃప్రేరణ. ఇది ప్రతి ఒక్కరికి ఉంటుంది, ప్రేరణ లేకుండా ఏమీ ఉండదు. ఏమి నిర్ణయించుకొచ్చామో ఆత్మైన మనం అక్కడ, అదే ప్రేరణ మనకి తెలియకుండా
మైండ్ మరీ మట్టిది అయిపోతే ఇంక చెప్పలేం కానీ అనిపిస్తున్నా పెద్ద పట్టించుకోరు కానీ కొంచెం దాని మీద దృష్టి పెడితే బాగా అర్థమవుతుంది ఏది చెయ్యాలో ఏది చేయకూడదు ఇవన్నీ ఖచ్చితంగా అవగాహన వస్తాయి. అంచేత మీరు ఈ ఇన్ట్యూషన్ని అంతఃప్రేరణని కొంచెం గమనించుకుంటే మీకు అర్థమవుతుంది. ఎలాగంటే కనీసం ఇప్పుడైనా వాళ్ళు అందరి మాట ఎలా ఉన్నా ఈ ధ్యానంలోకి వచ్చి ఇవన్నీ వింటున్న వాళ్ళు ఏ ఏ పనులు చేస్తున్నప్పుడు మీకు లోపల నుంచి ఆనందం కలుగుతూ ఉంటుందో, చాలా ఉత్సాహంగా ఉంటుందో, ఆ పనులు చేయడానికి మీరు వచ్చారు. అలాగే ఏ ఏ పనులు చేస్తున్నప్పుడు మనకు లోపల నుంచి ఆవేదన కలుగుతూ ఉంటుందో, ఏంటిది అని అనిపిస్తూ ఉంటుందో, ఖచ్చితంగా ఆ పనులు చేయడానికి మనం రాలే. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. నా జీవితంలో ఖచ్చితంగా ఇది జరిగింది. దానివల్ల చాలా మార్పులు వచ్చినాయి నాలో. ఇంకేతంటే పత్రికార పరిచయం కాకముందు కొంతమంది గురువులు కలవడమే కాదు, కొంతమంది మన ఇంటికి కూడా వచ్చారు. అయినా వాళ్ళు మనని ప్రభావితం చేయలేకపోయారు. పత్రికారు రావడంతో ఆయన చెప్పిన మాటలు అన్నీ చూస్తూ ఉంటే నాకు చాలా ఆసక్తి, నాకు తెలియని లోపల నుంచి ఆనందం నాకు కలిగింది. అంతకుముందు నేను వెంకటేశ్వర స్వామి మందిరం భీమవరంలో మెయింటైన్ చేసేవాడిని. ఎందుకు చేశాను అంటే నేను వెంకటేశ్వర స్వామి భక్తుణ్ణి. సంవత్సరానికి ఒకసారో రెండు సార్లు వెళ్ళొచ్చేవాడిని. అత్తమాను ఏమేళ్ళు వస్తాం మనం, మనమే కట్టుకుంటే రోజు ఇక్కడే ఆయన ఆరాధించవచ్చు కదా అని. ఇంకొకటి ఆ ఊళ్ళో ఉన్న అక్కడికి వెళ్ళినా ఎంతసేపు పండిస్తారు మనల్ని. అదే మనం కట్టుకుంటే మనం ఎంతసేపు పైన ఉండొచ్చు, ఎవడు మనల్ని కాదంటాడు అనేటువంటి ఉద్దేశంతో కట్టడం జరిగింది. మేమున్న ఇండస్ట్రీ దగ్గరే మరి ఆ రకంగా అక్కడ కట్టినప్పుడు పత్రికార పరిచయం అయింది. పరిచయం అయినప్పుడు ఆయన అక్కడ కొన్ని విషయాలు చెప్పారు. అక్కడ ఏమిటి అంటే ఈ గుడి పైన ఈ మందిరం పైన శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పెద్ద అక్షరాలతో రాయించుకున్నారు. గమ్ముని ఇంకో గుడి దగ్గరికి వెళ్ళి మీరు చెప్పండి ఎక్కడంటారో చూద్దాం. కానీ రాయించేశాను. మన పిరమిడ్ సొసైటీ ఎంబ్లమ్ పైన వేయించమన్నారు అందరు కనపడేట్టు, అది వేయించేశాను. అలాగా మరి ధ్యాన మందిరంలో మేమేం చేశామంటే ఓ పక్క స్త్రీలు ఓ పక్క పురుషులు అని రాయించాను నేను. అంటే ఓ పక్క స్త్రీలు కూర్చుని ధ్యానం చేసుకోవాలి, ఇంకో పక్క పురుషులు కూర్చుని ధ్యానం చేసుకోవాలి, అది ప్లేసులు నిర్ణయించాను. పత్రికారు చూశారు అది, ఆ బోర్డులు చూసి ఏంటిది ల్యాబొరేటరీ లాగా రైల్వే ల్యాబొరేటరీలకు రాయిస్తారు స్త్రీలు పురుషులని, ఎలా రాయించేవేటి నువ్వు అని చెప్పి ఏమన్నారంటే ఆ స్త్రీలు తీసేసి అహం బ్రహ్మాస్మి రాయించు, ఈ పురుషులు తీసేసి తత్వమసి అని రాయించు అన్నారు. అప్పుడు భలే నాకు నవ్వు వచ్చింది. అప్పుడు రాయించాను. రాయించడం అంటే రాయించాం కానీ అహం బ్రహ్మాస్మి అంటే మనకు తెలీదు, తత్వమసి అంటే అంతకన్నా తెలీదు. అప్పుడు అర్థమైంది. తర్వాత ఆయన రాయించమన్నారు కాబట్టి ఎందులో ఏదో ఉంటుందని చెప్పి స్టడీ చేస్తే అర్థమైంది. అహం బ్రహ్మాస్మి అంటే అక్కడ ఉండే విగ్రహం బ్రహ్మ కాదు, మనమే బ్రహ్మ అని, అది దేవుడు కాదు మనమే దేవుడు అన్నది అప్పుడు అర్థమైంది. తత్వమసి అంటే అంతా దేవుళ్ళే, నువ్వే కాదు అంతా దేవుళ్ళే. మరి దాని మీదే నడిచింది ఆయన సందేశాలంతా కూడా.
నేను భగవంతుడు, నువ్వు భగవంతుడివే. అది తెలుసుకోవాలంటే ధ్యానం చేయాలి, ఈ పుస్తకాలు చదవాలి, మరి ఇవన్నీ ఈ సాంగత్యాలు చేయాలి, ఇవన్నీ చేసి సేవలు చేయాలి. ఇవన్నీ చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఎవరైనా గొప్ప స్థితికి ఎదుగుతారు అని చెప్పి పత్రిక గారు చెప్తూ ఉంటే, మరి నిజంగా ఇది చేస్తూ ఉంటే ఎంతో మార్పు వచ్చింది. అసలు నా గత చరిత్రకి ఇప్పుడున్న చరిత్రకి సంబంధమే లేదు. ఆశ్చర్యమేస్తుంది, నాకు నాకే ఆశ్చర్యమేస్తుంది. ఇప్పుడు బయట వాళ్ళు ఆశ్చర్యపోవడం వేరు, మనకు మనం ఆశ్చర్యపోవడం వేరు. ఆ జీవితం ఓ రకంగా ఉండేది, ఈ జీవితం ఓ రకంగా. ఖచ్చితంగా చూడాలి అంటే యూ టర్న్ అని చెప్పచ్చు. అంటే యూ టర్న్ అంటే అంతకుముందు మన నడక అంతసేపు ప్రాపంచకం, ఇప్పుడు మొత్తం ప్రాపంచకం పోయి ఆధ్యాత్మికంలోకి వచ్చేసింది. అది యూ టర్న్ అంటే కొంచెం కూడా లేదు. మరి లక్షల మీద సంపాదించే వ్యాపారాలు ఉంటే ఎవడు మానేస్తాడండి, డబ్బులు అడుగు చేయదు, వదిలేశాను అక్కడ. అందరు ఆశ్చర్యపోయారు, ఆశ్చర్యపోరా, ఈయన ఎవరో గురువుని అట్టుకుని అన్ని వదిలేసాడు అని చెప్పి. అన్నీ వదిలేయలేదు, పట్టుకోవాల్సింది పట్టుకున్నాను అన్నది నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు. ఇప్పటిదాకా పట్టుకోవాల్సింది పట్టుకోలేదు అది. అంచేత మన సొసైటీలో ఉన్న వాళ్ళు చాలామందిని మనం చూస్తే ఇది మనం గమనించవచ్చు, వాళ్ళ గత జీవితానికి ఇప్పుడు. మరి అలాగే మన తిరుపతి ప్రసన్న మేడం, రాణి మేడం, ఇలా మనం చూసుకుంటే ఇంతకుముందు వాళ్ళ నడవడికి నడక్కి ఇప్పుడు ఉన్న నడక్కి ఎంత తేడా ఉంటుంది, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఇవన్నీ చూసుకుంటే. అదే కాదు శ్రీకాంత్ని చూడండి, వాడు ఎక్కడో పల్లెటూరులో ఉండేవాడు. మరి వాళ్ళ నాన్న అమ్మ గోల చేసేవారు, ఉద్యోగం చేసుకోరా ఉద్యోగం చేసుకోరా, లేకపోతే ఎక్కడ ఏదో చేసుకోరా. ఆడేదో మధ్యలో ఏదో ఉద్యోగం వెళ్ళాడు కానీ మధ్యలో వచ్చాడు, ఆడికి అదే ఎక్కలేదు. ఎందుకు ఎక్కలేదు అంటే లోపల ఇన్ట్యూషన్ దాని మీద లేదు, ఆడు వచ్చింది ఒకటి, ఇంకోటి ఎలా చేస్తాడు. వచ్చి ఈ లైన్లోనే ఉండి ఇదే నేర్చుకుని ఇదే చేస్తున్నాడు. మొదట్లో కొంచెం ఏమి కట్టుబట్టలతో వచ్చినా బ్రహ్మాండంగా జీవిస్తున్నాడు. అలాగే మన హైదరాబాద్ మధు వాణి చూసినా మనకి ఇది అర్థమవుతుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి, ఆడి ఫ్యామిలీ ఏంటి, ఇప్పుడు ఆడి లైఫ్ ఏంటి అనుకుంటారు. ఏమి లేకుండా ఏం బతికి చేస్తారు, ఏం బతికి చేయడండి, గొప్పగా బతుకుతున్నారు. ఏ లోటు లేదు, ఏదిగా ఉంటుంది. ఆడు జూమ్ క్లాసులు వస్తే మరి ఆడికి ఎవడో ల్యాప్టాప్ ఇచ్చేసాడు, వచ్చేస్తుంది ఏది వస్తే, ఇది ఏదిగా ఉంటే అది వస్తుంది అన్నారు కదా. పత్రిక చేసేదానికేమో బ్రహ్మాండంగా బెంగళూరు పిరమిడ్ వ్యాలీ వచ్చింది, లేకపోతే ఈ ఇవన్నీ వచ్చినాయి. అలాగే ఆయన గురించి చేసేదానికి వస్తున్నాయి పిఎంసీ ఇలాగా, వీడు చేసేదానికి వస్తుంది, ఇంకా చేస్తే ఇంకా వస్తాయి అందరికీ. అలాగా మనం చూస్తే, మీరు చూసుకోండి కావాలంటే, సర్వీస్ చేసిన వాడు ఆత్మపరంగా జ్ఞానపరంగా సర్వీస్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఎప్పటికీ ఏ లోటు ఉండదు, చాలా గొప్పగా ఉంటారు, దివ్యంగా ఉంటారు, గొప్పగా ఉంటారు. ఈ నా మార్గంలోకి రాకుండా, ఆత్మ మార్గంలోకి జ్ఞాన మార్గంలోకి రాకుండా ఎన్ని కోట్లు సంపాదించవచ్చు కానీ ఏమి లాభం లేదు, అంతా వ్యధే, మానసిక వ్యధ. కొంత డబ్బు సంపాదిస్తే సంపాదించవచ్చు కానీ మానసిక వ్యధ తప్పనిసరి. కానీ ఎవరైతే ఈ మార్గంలోకి వస్తారో ఆ వ్యధ ఉండదు. మీరు కావాలంటే కూడా ఇంకా మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. మనం ఈ వ్యవహారాలు, ఈ ధ్యానము ఇట్లో మనం చూస్తుంటే మనకు చాలా బాగుంటుంది, హుషారుగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది, అంతా బాగానే ఉంటుంది. కానీ మీరు కొంచెం ప్రాపంచంలోకి వెళ్ళండి, మీ వ్యవహారాల్లో ఉద్యోగాల్లో లాతే వెళ్తే ఎంత టెన్షన్ పడిపోతామో, ఎన్ని ఇది అవుతాయో, చాలా
చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. మళ్ళా దాంట్లో నుంచి ఇందులోకి రావాలంటే మళ్ళీ రెండు మూడు రోజులు పడతాయి, తెప్పలు పడతాయి. కానీ ఒక్కొక్కసారి ఆ మైండ్ పాడైపోయి రోజుల తరబడి ఇబ్బంది పడాలి. అసలు అటువంటిది లేకపోతే ఎంత గొప్పగా ఉంటుంది అని అనిపిస్తుంది. కానీ పత్రిక గారు చెప్తున్నారుగా, తప్పదు, అది ఉండాలి, ఇది ఉండాలి, ఆ పాటలు పాడాలి, ఈ ఆనందం పొందాలి. అని చేత ఎంచుకునే వచ్చామన్నారు కదా, అని చేత ఇది తప్పదు. ఇది అర్థం చేసుకుంటే మనం చేయవలసిన దాన్ని నెగ్లెక్ట్ చేయం, అది నేను చెప్పేది. ఆటోమేటిక్గా చేయవలసింది చేస్తాం, ఖచ్చితంగా జీవితం ధన్యం చేసుకుంటాం. అందుకే పత్రిక చెప్పారు ఇవాళ మార్నింగ్, ఎవడవుతే ఇందులో సేవ చేస్తూ ఉంటారో ఈ మార్గంలో జ్ఞానం పొందుతారో, జ్ఞానాన్ని అందరికీ బోధిస్తూ ఉంటారో, ఆ రకమైన కృషి చేస్తూ ఉంటారో, వాళ్ళ కోసం గొప్ప గొప్ప వాళ్ళంతా చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి వస్తారు, గొప్ప లోకాలకు తీసుకెళ్తారు. అసలు వాళ్ళ భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది, ఇది మనం తెలుసుకోవాలి. అది ఆ స్థితికి మనం రావాలి. కొంచెం చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్ చూడండి మీరు. ఆ స్థితికి మనం చేరుకోగలిగితే వచ్చేసారి నేమన్నా, నేను ఇంకా వచ్చానని నేనేం అనుకోవట్లేదు, కానీ చివరికి ఆ స్థితికి రావాలి. ఏంటంటే ఓ సాధువు గారు ఇలాగే ఆధ్యాత్మిక మార్గంలో, ఈ జ్ఞాన మార్గంలో బాగా ఎదిగాడు, సాధన చేశాడు, అన్నీ చేశాడు, చాలా గొప్ప స్థాయికి వెళ్ళిపోయాడు. అహం బ్రహ్మాస్మి అన్నది తెలుసుకోవడం కాదు, తత్వమసి అన్నది కూడా అర్థమైంది. అంటే అంతా భగవ స్వరూపమే, భగవంతుడు కానిది, భగవంతుడు లేనిది అంటే ఏది లేదు. ప్రతిదినం ప్రతి ఒక్కడు ప్రతిది. మరి ఆయన ఉండే ఊళ్ళో అందరూ ఉండరుగా ఆ స్థాయిలో, ఆయన అంటే ఆ స్థాయికి చేరుకున్నాడు. ఒకడేటో ఈయన మీద పడక ఒక కర్రెట్ నెత్తి మీద కొట్టాడు, చాలా కోపం వచ్చి ఈయన మీద వస్తే రక్తం కారింది, ఈయన స్పృహత పడిపోయాడు. అప్పుడు అందరూ కలిసి ఏం చేశారంటే ఓ హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్ళాక అక్కడ ట్రీట్మెంట్ అది చేశారు, అన్నీ చేసి కాసేపటికి కొన్ని గంటలకి కోలుకున్నాడు. ఆయన కోలుకుంటే అప్పుడు ఆ కాంపౌండర్ ఏం చేశాడంటే ఓ గ్లాస్తో పాలు పట్టుకొచ్చాడు, పట్టుకొచ్చి ఆడికి ఇస్తున్నాడు. స్వామీజీ కాస ఈ పాలు తాగండి మీరు అని. వాడిని చూసి ఏంటయ్యా స్వామి, ఓ పక్కేమో కర్రెట్ కొట్టావు, ఇప్పుడేమో పాలు ఇచ్చి తాగండి అంటున్నావు, ఇదేం పని అయ్యా, ఇది నీకేమైనా తగునా అన్నాడు. ఆడ ఆశ్చర్యపోయాడు, ఇదేంటిది స్వామీజీ ఇలా మాట్లాడతాడు, నేను ఎక్కడ కొట్టానండి మిమ్మల్ని కరెక్ట్ అంట. ఓ నాకు తెలియదు అనుకున్నావుటి, నాకు తెలుసులేవయ్యా, కొట్టింది నువ్వే, మళ్ళా పాలు ఇచ్చేది నువ్వే, ఇలాగా నువ్వు చేసేది అంటే ఆశ్చర్యపోయాడు. ఏమండి మీరంటే పడనోడు అడవడో కొట్టాడు, మీ భక్తుణ్ణి నేను, మీ ఇది నేను, నన్ను ఎలా అంటారేంటి అన్నాడు. చాలా చాలే ఇలాంటి మాట్లాడి నా దగ్గర మాట్లాడుకో, నువ్వెవరో నాకు తెలియదు అనుకున్నావా, ఎందుకు ఇలా చేసావు అన్నాడు. అప్పుడు వాడికి అర్థమైంది ఈయన మన పరిస్థితిలో లేడు, ఈయన పరిస్థితి ఏంటంటే అంతా ఒకటైనే భావంలో ఉన్నాడు, అని చేత కొట్టింది నేనే, మళ్ళా ఇచ్చేసేది నేనే అనేటువంటి స్థాయికి వచ్చేసాడు ఈయన, అందుకు అలా మాట్లాడుతున్నాడు అని ఆయన భావించాడు. అప్పుడు స్వామి పోలే ఏదో అయింది, ఏదో అయింది, కాస్త ముందు పాలు తీసుకోండి అన్నాడు. అలాగా ఆ స్థాయికి మనం రాగలిగితే నిజంగా గొప్పవాడు, గొప్పగా ఎదిగినట్టే లెక్క. దూషించినా
ఆయన ప్రశంసించినా ఆయనే, ఒకడి వల్ల కష్టం వచ్చినా ఆయనే, నష్టం వచ్చినా ఆయనే, లాభం వచ్చినా ఆయనే, ఏది వచ్చినా ఆయనే. ఈ అవగాహన కలిగి ఉండాలి. అంచేత అటువంటి ద్వంద్వాల్లో సమస్థితిలో ఉండాలి అని చెప్పి పత్రికలు చెప్తూ ఉంటారు. మానావమానాల్లో, గెలుపు ఓటముల్లో, మన మీద గెలిచింది ఎవరు, మన మీద ఓడిపోయింది ఎవరు, మనతో ఏమీ లేదు. ఆయన ఒకటే, ఈయన ఒకటే, ఇక్కడ మనవాడు లేడు, పరవాడి వాడు లేడు, అంతా ఒకటే. అందుకే పత్రిక ఇదివరకు చెప్పేవారు చాలా మందికి ఈ జ్ఞానం లేక. చూడండి, పాకిస్తాన్ మీద ఇండియా గెలిస్తే ఓ గంతులు వేసేస్తారు, కేకులు కోసేస్తారు, ఈ చేస్తారు, అవుట్లు బెయిల్ చేస్తారు. మళ్ళీ ఇండియా మీద పాకిస్తాన్ గెలిస్తే వీళ్ళు మళ్ళీ బయటికి రాలేరు. పాకిస్తాన్ మీద గెలిచాం గెలిచాం అని చెప్పి వీళ్ళు సంబరాలు చేసుకుంటారు. పత్రికారు ఇలాంటి మాటలు మాట్లాడాము అంటే మనం ఇంకా చాలా అజ్ఞానంలో ఉన్నట్లెక్క. అందుకే నేనేమంటానంటే, మన ఇండియా గెలిచింది, మన భారత్ గెలిచింది ఆ మాట నేను అన్నాను. పాకిస్తాన్ మీద మన ఇండియా గెలవడం కాదు, ఇండియా గెలిచింది అని అంటాను. ఇండియా మీద పాకిస్తాన్ ఓడిపోయింది అంటాం, లేకపోతే అది పాకిస్తాన్ గెలిచింది అంటాం. అలాగంటాం కానీ ఇలాగన్నామంటే అజ్ఞానంలో ఉన్నట్టే అని పత్రిక గారు చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మన జ్ఞాన పరిధి ఎంత పెంచుకోవాలో ఒక్కసారి ఆలోచించండి. అలాంటి ప్రవర్తన ఆత్మజ్ఞానికే ఉంటుంది. అదే మనం చెప్పుకున్నాం గత 16-17 ఎపిసోడ్ల నుంచి వశిష్ఠుల వారు చెప్పింది. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ మొదలాడదాం అది వశిష్ఠుల వారు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పినాయి, ఇవన్నీ గుర్తుంచుకొని మనం ఆ రకమైనటువంటి ప్రవర్తన వస్తే మనం చాలా ఎదిగినట్టే లెక్క. అది అని చేత ఏంటంటే, మరి అటువంటి గొప్ప వాళ్ళ యొక్క సందేశాలు మనం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా ముమ్ముడు వరం బాలయోగి ఇచ్చినటువంటి సందేశాలు మనం తెలుసుకుంటున్నాం. మరి పొద్దున్న ఆయన ఏమన్నారంటే, ఈ సాధనలు ఇవన్నీ చేస్తూ ఉంటే ముఖ్యంగా ఒక విషయం గమనించుకోవాలని చెప్పాను, స్పష్టంగా చెప్పారు. ఏంటంటే ఆహారంలో మనం కొన్ని నియమాలు పాటించాలి అని. అంచేత ఎందుకు అంటే ఆహారం వల్ల ఇంద్రియాలకు బలం కలుగుతుంది. అందుచేత ఇంద్రియాలను లోబరుచుకోవాలంటే ఆహారాన్ని తగ్గించాలి లేదా మానాలి అని చెప్పారు. అప్పుడు ఈ ఇంద్రియాలను మనం లోబరుచుకోవచ్చు. ఇంద్రియాలని లోబరుచుకోనంత వరకు ఆ లోపల ఉన్నటువంటి దైవత్వం వెలికి రాదు. ఇంద్రియాలు ఎంత బలంగా ఉంటే దైవత్వం అణిగిపోయి ఉంటుంది. దైవత్వం లేక కాదు, దేవుళ్ళు కాక కాదు, మనము దేవుళ్ళమే. అయినా కూడా ఈ ఇంద్రియ బలంగా ఉండడం వల్ల మనము దేవుళ్ళమైనా మనం మానవులం అనేటువంటి అభిప్రాయంతో జీవిస్తున్నాం. అంచేత ఎవడైనా చేయవలసింది ఏంటంటే ఇంద్రియాలను లోబరుచుకోవాలి. ఆ ఇంద్రియాలను లోబరుచుకునే మార్గమే ఇప్పుడు మరి పత్రిక గారు మనకి ఇచ్చినటువంటి ఈ ధ్యానము, ఈ ఆహార నియమాలు ఇవన్నీ. అదే ముమ్మడి వరం బాలయోగి కూడా మనకు చెప్పడం జరిగింది. అంచేత ఎప్పుడైతే మనం ఆహార నియమాలు పాటిస్తామో అప్పుడు ఇంద్రియాలకి మూలమైనటువంటి పంచభూతాలు ఆత్మలో అణిగిపోతాయని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. దాని మీదే మనం తెలుసుకున్నాం ఆహారం యొక్క ప్రాముఖ్యం ఏంటి అని చెప్పి తెలుసుకున్నాం. ఆహారాన్ని బట్టే మరి ఇంద్రియాలు మనసు పనిచేస్తూ ఉంటాయి. అవి మనలోకి రావాలి అంటే ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలి అని చెప్పి తెలుసుకున్నాం. కానీ లోకంలో ఎలా ఉంటుందంటే,
ఈ ఆహార నియమాల దగ్గర ఎవ్వడు పెద్ద పట్టించుకో. ఎంతసేపు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాలకే బానిస అయి ఉంటారు. ఇంద్రియాలను లోబరుచుకోవడం అంటే వాటిని వీడు బానిస చేసుకోవాలి కాదు, వీటికి వాడు బానిస అవుతాడు. మరి నాలుగుకి బానిస అయిపోయాడు అంటే ఆ రుచుల మీద ఎంత వ్యామోహం చూసుకోండి. రొట్టెలు వేసేస్తూ ఉంటాడు, ఓ కోడిని చూడగానే ఆ నాలుగులోంచి ఓట వచ్చేస్తూ ఉంటుంది. ఎవరికి వస్తుంది? చింతకాయ చూస్తే, మామిడికాయ చూస్తే రావాలి, కోడిని చూస్తే రావడం ఏంటి అంటే ఆ ఇంద్రియానికి అంత బలహీన పడిపోయాడు. అలాగా వాటికి బానిస అవ్వకూడదు, అవి మనం లోబరుచుకోవాలి, అవి మనకి బానిస అవ్వాలి. మరి ఎందుకు తింటున్నారు ఇవన్నీ? వాటికి బానిసై, ఇంద్రియాలకు బానిసై ఎందుకు తింటున్నారు? అందుకే చెప్పాడు ఆయన వేమన గారు. ఏమన్నాడంటే ఆయన, దొమ్మ మాయ కొరకు అమ్మవారికి వేట లిమ్మటండ్రి, ఇదేమి రిమ్మ తెగులో, అమ్మవారి పేరు అందరూ తింటక విశ్వదాభిరామ వినురవేమ అని. దొమ్మ రోగం పోవడానికి గ్రామ దేవతల్ని దొమ్మ రోగం పోవడానికి వీళ్ళు ఏ రోగాలు వచ్చినాయి, జబ్బులు వచ్చినాయి, వీళ్ళు ఏం చేస్తారంటే ఆ గ్రామ దేవతలకి మొక్కుకుంటారు. ఆ జంతువుని బలిస్తాను, ఈ కోడిని బలిస్తాను, ఆ మేకను బలిస్తాను అని చెప్పి మొక్కుంటారు. దేనికి అంటే రోగం పోవడానికి. వీళ్ళు ఇక్కడ రెండు రకాల లాభాలు, లాభం లేకుండా ఏ పని చేయడు. వీడు మొక్కు తీర్చుకున్నట్టు అవుతుంది, రెండోది ఆడికి నచ్చిన కోడిని తినేసినట్టు అవుతుంది. బా ఏం తెలివైనడు చూడండి. అలాగా అమ్మవారి పేరు చెప్పి వాళ్ళు తినడానికే బలిస్తారు తప్ప నిజంగా ఏమీ కాదు అని చెప్పి వేమన అంటున్నాడు. నిజంగా బలి ఇచ్చేస్తే వచ్చేయాలిగా, రాడు. వాడు శుభ్రంగా కుటుంబం అంతా వెళ్ళి దాన్ని శుభ్రంగా తిని అప్పుడు వస్తారు వండుకుని. ఇంకా ఏమన్నారంటే ఆయన, జీవి జీవిని చంపి జీవికి బెట్టంగా జీవి తాను బలిసి చెలగచుండు, జీవహింసకులకు చిక్కునా మోక్షంబు విశ్వదాభిరామ వినరవేమ. అంటే ఒక జీవి అంటే ఒక ప్రాణి ఇంకొక ప్రాణిని చంపి, మానవుడు అనే జీవి ఏం చేశాడంటే కోడి అనే జీవిని చంపి ఎవరు పెట్టాడు? చుట్టం అనేది అడుగు పెట్టాడు, అడు జీవే, ఈ జీవిని చంపి ఆ జీవి పెట్టాడు. అలా చేస్తే వీడికి మోక్షం అంటే కష్టాలు తీరిపోతాయా, ఈ రోగాలు పోతాయా, వాళ్ళు ఎప్పటికీ విధింట్లోంచి బయట పడలేరు అని వేమన స్పష్టంగా చెప్పారు. పొద్దున కూడా ఒక ఆవిడకి అదే చెప్పాను, అమ్మా మీరు ఆ పని చేసేంతసేపు మీకు కష్టాలు ఉండకుండా ఉండాలంటే అసాధ్యం అసంభవం, ఎంత చేస్తారో అంత అనిపించాలి అని వేమన చెప్పిందే నేను కూడా ఆవిడకి చెప్పడం జరిగింది. అంచేత ఈ ధ్యాన మార్గంలో, మరి ఈ మార్గంలో ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఆహార నియమాలు, ధ్యానం చేయడంతో పాటు ఆహార నియమాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే మన సొసైటీలో కూడా ఎంతోమంది మాస్టర్లు ఉన్నారు ఈ ధ్యానం చెప్పేవాళ్ళు, కానీ ధ్యానాన్ని గట్టిగా చెప్తున్నారు కానీ ఆహార నియమాల గురించి పెద్ద ఎక్కువ ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఎవరు గట్టిగా నొక్కి చెప్పట్లేదు. పత్రికారు ఇదివరకు కొట్టి చెప్పేవారు, తిట్టి చెప్పేవారు. ఎందుకు చెప్పేవారు అంటే మెల్లిగా చెప్తే వీళ్ళకి ఎక్కదని, బాబు నాయన అంత స్టబర్గా ఉండేవారు. అలా ఉండే ఇప్పుడు ఇంతమందిని తయారు చేశారు. నేను అందుకే ఆ విషయంలో
ఏమి కాంప్రమైజ్ అవ్వను. చాలా గట్టిగానే చెప్తాను నేను. కొన్ని నాలుగైదు క్లాసులు చెప్పేసరికి మన సంగతి అందరికీ అర్థమైపోతుంది. అర్థమయ్యి ఏ ఊరైనా వెళ్తే కనుక ఒకవేళ ఏమైనా పిలిస్తే వాళ్ళు వెంటనే వచ్చి ఏమన్నా సార్ మా ఊళ్ళో అంతా మాంసం తింటారు, మీరు అది చెప్పారంటే మళ్ళీ వాళ్ళు అఫెండ్ అవుతారు, మీరు ఒక పని చేయండి, అది తప్ప మిగతా అంతా చెప్పండి నేను. అంటే మాంసాహారం గురించి తప్ప మిగతా ఏదైనా చెప్పచ్చు అంట. అప్పుడు సరైన వాడిని నేనేం చేసేవాడిని అంటే మాంసాహారమే చెప్పవాడు, ఇంకేది చెప్పాడు. చచ్చేవారు వాళ్ళకి నూట మాట ఉండేది కాదు. ఎంచేతంటే నాకు అక్కడ ఈ విషయం చెప్పడానికి, ఈ సత్యం చెప్పడానికి అవకాశం దొరికింది. వచ్చినా కూడా నేను చెప్పకపోతే నాకు వచ్చిన అవకాశాన్ని చేజార్చుకున్నట్టు కదా. వాళ్ళు మళ్ళీ పిలిస్తే నాకేటి, పిలవపోతే నాకేటి, వాళ్ళు ధ్యానం చేస్తే ఏంటి, ధ్యానం నుంచి పారిపోతే నాకేటి. చెప్పాల్సింది చెప్పాను, చెప్పాల్సిన సత్యం నేను చెప్పాను. అది ఆ రకంగా నేను చేసేవాడిని. చాలామంది పిలిచేవారు కాదు, అమ్మో బాబో ఈయన పిలిస్తే గొడవలే ఇక్కడ అని చెప్పి. సరే ఎవడు పిలితే నాకేటి, ఎవడు పిలవకపోతే నాకు. అలాగే ఎంతమంది మానేసినా దానికి రెండు మూడు రెట్లు ఎవడో ఒకడు పిలిచి క్లాసులు చెప్పించుకున్నావు. నా అవకాశాలు ఎక్కడికి పోవాలా? దాంతోపాటు నేను చాలా గొప్పగా ఎదగడం మొదలెట్టాను. నేను చూశాను, నేను పత్రిక ఎక్కువ అబ్జర్వ్ చేస్తాను. ఈయన తల ఎదగడానికి కారణం ఏంటి అని బాగా ఆలోచించాను. ఏమి పైసా లేదు కానీ ఇన్ని ప్రాజెక్టులు ఇవన్నీ ఈయన ఏదైతే మొదలెడుతున్నాడు అన్నీ అయిపోతున్నాయి, అన్నిటికీ ఆయనే చైర్మన్, అన్నీ ఆయనే అండర్లోనే ఉంటాయి, ఇన్ని ఎలా వచ్చినాయి ఈయనకి? ఏరోప్లేన్లో తిరుగుతున్నాడు, కారులో తిరుగుతున్నాడు, ఇవన్నీ అవుతున్నాయి. చూస్తే రహస్యం నాకు ఎక్కడ కనిపించిందంటే ఆయన జీవుల తరఫున గట్టిగా ఒకాలతా తీసుకుని పనిచేస్తున్నట్టు పనిచేస్తున్నాడు. అదే ఆయన ఎదుగుదలకు ముఖ్య కారణం, అదే నాకు అర్థమైంది. అంచేత ఆయన స్థాయిలో ఆయన చెప్తున్నాడు, మన స్థాయిలో మనం చెప్పాలని నేను ఖచ్చితంగా ఈ చెప్పడం. ఎందుకంటే దాని గురించి గట్టిగా చెప్పకపోతే చాలామంది ఏం చేస్తారంటే ధ్యానం చేస్తారు, మాంసం కూడా తింటూ ఉంటారు, మానరు. మన వాళ్ళు ఏమంటారంటే మెల్లిమెల్లిగా వాళ్ళే మానేస్తారు కదండి, మీరు ఎందుకు చెప్పడం అంటారు. మెల్లిగి మెల్లిగా మానడం కాదు, మెల్లిమెల్లిగా ధ్యానం మానేస్తారు. అది నాకు తెలుసుకున్నది, అదే నేను చూశాను. ఎందుకంటే ఇప్పుడు చెప్పాడు కదా ముంగడవరం బాలయోగి, నువ్వు తీసుకునే ఆహారమే నీ మనసు మీద ప్రభావం చూపిస్తుంది, దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ రూపం మనసును దెబ్బ కొడుతుంది, మనసు నీకు లోబడదు. అలాంటి వాళ్ళు ధ్యానం చేసిన ఉపయోగం లేదు. మీరు ఆ ముక్తి అన్నది, ఆ మోక్షం అన్నది ఎలా పొందగలుగుతారు, ఆ దుఃఖం నుంచి ఎలా బయటపడతారు అని చేత ఆహార నియమాలు ఖచ్చితంగా పాటించాలని ముమ్మిడి వరం బాలయోగి అంత స్పష్టంగా మనకి చెప్పారు. అంచేత పోలే ఆ 100 మందిలో మనం చెప్పింది ఒక్కడ అర్థం చేసుకున్నా చాలు, అది నా ఉద్దేశం. ఒక్కడు మానేసినా మనం ధన్యులైనట్టే. కానీ నా లెక్క ప్రకారం ఏంటంటే ఎప్పుడైతే మనం అంత గట్టిగా చెప్పేసి అలా వదిలేసామో ఆ లోపల అది తిరుగుతూనే ఉంటుంది బుర్రలో. ఆ కోడిని చూసినప్పుడల్లా మనం చెప్పింది అది గుర్తొస్తూ ఉంటుంది. అక్కడ చాలా కొంచెం ఘర్షణ పడతాడు, తినాలా మానాలా అని. ఓ ఫంక్షన్కి వెళ్ళి ఆ మాంసం వడ్డిస్తాడు, వడ్డిస్తే ఆయన చెప్పాడు కదా మాంసం పాపమని అని గుర్తొస్తుంది వెంటనే. మనం చెప్పేసి వదిలేసాం, గుర్తొస్తుంది. ఇలా 4 సార్లు గుర్తొచ్చేసరికి వాడికి వాడికి అర్థమవుతుంది. అలాగే ఇంకా కొంతమందికి ఏమవుతుందంటే తర్వాత ఏదో జీవితంలో రోగాలు రావడమో కష్టాలు రావడం ఏదో జరుగుతుంది, అక్కడ వాళ్ళకి డౌట్ వస్తుంది ఇలా ఎందుకు వచ్చింది అని. అప్పుడు మనం చెప్పింది వాళ్ళు గుర్తొస్తుంది, నువ్వు చేసిన హింస నీకు కష్టాలు వస్తాయని.
ఓహో ఆయన అది అన్నాడు కాబట్టి ఇది నిజమే అనుకుంటా అని అప్పుడైనా మానేస్తారు. అలాగా మొత్తం మీద మనం చెప్పింది పని జరుగుతుంది కానీ జరగకుండా ఉండదు. చాలా మంది అనుకుంటారు చెప్తున్నానండి ఎవడో వింటం లేదండి. పత్రికారు అంటారు నీకు ఇంటే నీకెందుకు, వినకపోతే నీకెందుకు, చెప్పే ఇప్పుడు కాకపోతే ఇంకొకప్పుడైనా దాని పని జరుగుతుంది, లోపల వర్కౌట్ అవుతూనే ఉంటుంది. అని చేత ఖచ్చితంగా కొంత మార్పు అన్నది జరిగి తీరుతుంది. ఇది మరి పత్రికారు చెప్పడం ఏంటి, ముమ్మడి వారం బాలయోగి చెప్పడం ఏంటి, మరి ఇలంతా కూడా చెప్తున్నారు. అని చేత మరి చాలామంది ఏంటంటే ఇవన్నీ మానేసి మిగతా అన్నీ చెప్తుంటారు. వాళ్ళు వచ్చేదో ఇస్తారు, వీళ్ళు వచ్చేదో ఇస్తారు, లేకపోతే నువ్వు సంకల్పం పెట్టుకో నీకు వచ్చేస్తుంది, లేకపోతే నువ్వు కోరుకో, అలా కోరుకుంటూ ఉండు, అయ్యేదాకా ఎందుకు అవ్వదు, ఇలా చెప్తూ ఉంటారు. కానీ ఈ హింస మీద మాంసాహారం మీద గట్టిగా చెప్పరు. కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు, వాళ్ళు జీవితంలో లాభాలు పొందలేరు. అని చేత ఏంటంటే ఖచ్చితంగా ముమ్మడి వరం బాలయోగి ఆహారం విషయంలో చాలా పర్టికులర్గా చెప్పాడు అన్నది మర్చిపోకూడదు. ఇంకొకటి ఏంటంటే ఆయన ఇంకో విషయం చెప్పాడు ఆహారం విషయంలోనే, ఆయన చెప్పినవే 18 పాయింట్లు, అందులో 2 పాయింట్లు ఆహారం మీదే ఉన్నాయి. దానికి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో మనం తెలుసుకోవాలి. ఏమిటంటే ఆహారం తీసుకుని తపస్సు చేయవచ్చు ఆయన ఏమన్నాడంటే, అంటే ధ్యానం చేయవచ్చు, కానీ దానివల్ల చాలా బాధలు ఉన్నాయి. సంసారంలో ఉండి చక్రవర్తితనం చేస్తూ భగవంతుని స్మరణ చేయవచ్చు, కానీ నిలకడ ఎక్కడి నుంచి వస్తుంది? అలా మనోచలనం కలుగుతూనే ఉంటుంది అదే అని చెప్పింది. మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను, ముమ్మడి వరం బాలయోగి చెప్పింది ఆహారం తీసుకొని తపస్సు చేయవచ్చు అంటే ధ్యానం చేయవచ్చు. మనకి ఏదిగా ఉంటుంది, మాంసంగా ఉంటే మాంసం, కోడిగా ఉంటే కోడి, మేకగా ఉంటే మేక, దానివల్ల చాలా బాధలు ఉన్నాయని చెప్పాడు ఆయన. సంసారంలో ఉండి చక్రవర్తి తనం చేయొచ్చు, డబ్బు బాగా సంపాదించవచ్చు, హోదాలు అనుభవించవచ్చు, అన్నీ చేయొచ్చు. అలా చేస్తూ భగవంతుని స్మరణ చేయొచ్చు అంటే ఆత్మస్మరణ. ఆత్మ గురించి తెలుసుకుంటూ ఉండొచ్చు, కానీ నిలకడ ఎక్కడ వస్తుంది అన్నాడు. అలా మనోచలనం కలుగుతూనే ఉంటుంది, మనసు కోతిలాగా గంతులేస్తూనే ఉంటుంది, కళ్ళు మూస్తే ఇంకా గంతులేస్తుంది, మిమ్మల్ని కూర్చొని అవ్వదు, చాలా ఇబ్బంది పడుతుంది. అంచేత అలాంటి ఆహారం తీసుకోకూడదు అని చాలా స్పష్టంగా చెప్పారు. అదే పత్రికారు చెప్తున్నారు. అంతటి మహానుభావులు చెప్పింది మనం ఆచరించకపోతే ఎదుగుదల మనలో ఉండదు, చాలా నష్టపోవాల్సి వస్తుంది. అంచేత దేనికోసం మనం ఈ పాటలన్నీ పడుతున్నాం, ఎందుకు ఇంత కష్టపడుతున్నాం, వీటి నుంచి బయటపడడానికే, ఈ పాటలు లేకుండా చేసుకోవడానికే, ఈ కష్టాలు లేకుండా చేసుకోవడానికే, చేసింది వ్యర్థం కాకూడదు, ఖచ్చితంగా చేసిన దానివల్ల ఫలితం రావాలి. ఫలితం రావాలి అంటే సాధన ఒకటి సరిపోదు, ఖచ్చితంగా ఆహార నియమాలు పాటించవలసిందే.
ఇది మర్చిపోకండి, ఎన్నిసార్లు చెప్తున్నాను నేను, పదే 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 చెప్తున్నా, పత్రిక గారు కూడా అదే చెప్తుంటారు. అంచేత ఎవరైనా సరే ఖచ్చితంగా ఆహార నియమాలు పాటిస్తూ ధ్యానం చేయాలి. అంచేత ఏ ఆహారం తీసుకుంటే ధ్యానానికి సహకరిస్తుందో, ధ్యాన స్థితి తేలిగ్గా పొందగలుగుతామో అలాంటి ఆహారం తీసుకోవాలి. ఏ ఆహారం తీసుకుంటే ధ్యానానికి సహకరిస్తుందో, ధ్యాన స్థితి కలిగిస్తుందో తేలిగ్గా, అటువంటి ఆహారం తీసుకోవాలి. అదే ఇందాక చెప్పుకున్నాం, మాంసాహారం వదిలేయాలి, కోడిగుడ్లు మానేయాలి, శాకాహారంలో రజోగుణ ప్రధానమైన తమోగుణ ప్రధానమైన ఆహారాలు వదిలేయాలి, శాకాహారంలో వెల్లుల్లిపాయ మానేయాలి. ఇవి కాకుండా తీసుకునే ఆహారం ధర్మయుక్తమై ఉండాలి, ధర్మంగా సంపాదించిందై ఉండాలి, ధర్మ ఆర్జనతో, ధర్మార్జనతో మనం సంపాదించుకోవాలి. ఆ డబ్బుతో అది కొద్దిగానే ఉండొచ్చు, కొద్దిగాతో మజ్జిగ మెతుకులే తినచ్చు, కానీ చాలా గొప్పగా ఉపకరిస్తుంది. నేను ఈ పత్రిక పరిచయం అయ్యాక అర్థమైంది, వ్యాపారము అంటే అంత నిక్కచ్చిగా ఎక్కడ సాధ్యం కాదు. ఇంకా నాకు ఎందుకో ఆ ఇన్స్టిట్యూషన్ అంతర్ప్రేరణ అది అంగీకరించాల వదిలేశాను. ఇంకా ఇప్పుడు గొప్ప స్థితికి ఎదిగాం, ఏం లోటైంది? అంచేత అంతఃప్రేరణ బట్టి మనం చూసుకుంటే ఇది అర్థమవుతుంది. అంచేత ఇప్పుడు ఏంటంటే ఇంకెలాంటి మాయలు మర్మాలు చేసి సంపాదించవలసిన పని ఏమి లేదని వదిలేసి ఇప్పుడు ఆ వచ్చేదేదో మనకున్నదేదో అది ధర్మంగా వచ్చేది, మనకేమీ ఇబ్బంది ఏమీ కాదు. అలాగే తీసుకునే ఆహారం భగవద్ అర్పిత భావంతో, భగవంతునికి అర్పిస్తున్నాము అనే భావంతో, అలాగే అది భగవస్వరూపంగా భావిస్తుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంట, దాన్ని ఇష్టంతో తినాలి, కష్టంగా తినకూడదు. అందుకే పత్రిక చాలా తక్కువ పెట్టుకుని మీరు అది ఎంత ఇష్టమైనా సరే పదార్థాన్ని ఎంత మనం తినగలిగితే అంత తినడం కాదు, అంత పెట్టేసుకుంటే ఇంత అయ్యేదాకా మీరు బాగానే తింటారు, ఇంకా అక్కడి నుంచి చాలా కష్టం అవుతుంది, తర్వాత వెగటి వస్తుంది, తర్వాత వాంటు అవుతుంది, ఎంత ఇష్టమైంది చివరికి ఆ పరిస్థితి వస్తుంది. తక్కువ పెట్టుకుంటే ఎంత ఇష్టంగా తింటారో చూడండి, నిజంగా ప్లేట్ని నాకేస్తారు. ఎక్కువ పెట్టుకుంటే కెలికేస్తారు, అక్కడ కాస్తే ఇక్కడ కాస్తే పడేస్తాడు, భోజనం పూర్తి చేస్తాడు, అది పెద్ద గొప్ప కాదు. పత్రికని చూడండి, భోజనం అయిపోయాక చూస్తే ఆయన ప్లేట్ కడిగేసి అక్కడ పెట్టినట్టు ఉంటుంది, అంతలా ఊడ్చుకుంటారు. అంటే భగవస్వరూపమైన ఆహారాన్ని అంత ప్రీతితో అంత ఇష్టంగా తింటారు ఆయన. నిజంగా ఆ భగవంతుడికి ఎంత ఆనందం కలుగుతుంది, నా మీద ఎంత ఇష్టంగా ఉన్నాడు, ఇడు రెండు పూలు వేస్తే ఇష్టం కాదు, రెండు అక్షంతలు వేస్తే ఇష్టం కాదు, మీ పనులు ఈ రకంగా ప్రతిదీ భగవస్వరూపం అని చెప్పి తెలుసుకుని ప్రతి దాని మీద మీరు ఇష్టం చూపిస్తే అప్పుడు మీ భగవంతుడు అంటే ఇష్టం. పూజ చేస్తే ఇష్టం అనుకుంటారు, ఓ నాలుగు అట్టుబళ్ళు ఎక్కువ ఇస్తే ఇష్టం అనుకుంటారు,
అది కాదు ఇష్టం. ప్రతీది భవస్వరూపం అన్నది అర్థం చేసుకునేది. మరి దాని మీద దానికి అనుగుణంగా మీరు ప్రవర్తిస్తే అప్పుడు మీ ఇష్టం అన్నది తెలుస్తుంది. తాగే నీళ్లను కూడా తాను కుర్చీలో కూర్చొని కింద పెట్టినప్పుడు ఓ టేబుల్ వేయించి దాని మీద పెడతారు. ఇంచేత అది భవస్వరూపమే, ఈయన భగవంతుడే. చేత సమాన స్థితి అంటారు. తిడతారు మొదట్లో కొంచెం గట్టిగానే తిట్టేవారు. ఎవరైనా గ్లాస్ నేల మీద పడితే మంచినీళ్ళ గ్లాస్, అలాగే ఏది వేస్ట్ చేయనివాడు కొద్దిగా నీళ్లు పట్టమంటారు. ఆయన మన వాళ్ళు ఏదో గొప్ప కోసం గ్లాస్ నిండా పట్టుకొస్తారు, తిడతాడు ఆయన. కొద్దిగా పట్టమంటే నిండా పట్టుకొచ్చేవేటి, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. ఎందుకు వేస్ట్ చేయాలంట? ఇవన్నీ ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి. చేత ఆహారం గురించి ముమ్మడి వారం బాల్య బాగా చెప్పారు కాబట్టి మనం కూడా వీటిని బాగా అర్థం చేసుకుని పాటిద్దాం. ఆహారం విషయంలో మటుకు ఖచ్చితంగా నియమాలు పాటిద్దాం. ఎదక్కడా ఎందుకు ఉంటామండి? గొప్పవాళ్ళు చెప్పింది, ఎదిగిన వాళ్ళు చెప్పినాయి కదా. ఎదగిన వాళ్ళు చెప్తే ఉపయోగం లేదు, కానీ ఎదిగిన వాళ్ళు చెప్పేవి మనం పాటిస్తే మనం కూడా ఎదుగుతాం. ఇది బాగా ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు. అందుకే పత్రిక గారు, నువ్వు ఎలాంటి వాడిని ఆశ్రయిస్తే అలాగే తయారవుతూ ఉంటాడు. ఇది ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. చేత వాళ్ళు చెప్పే విషయాలు తెలియక తీసేయకుండా ప్రతి విషయాన్ని పట్టుకున్నాం. చాలా స్పష్టంగా చెప్పాడు ముమ్మడివరం బాలయ్య ఆహార నియమాలు అంటే. పత్రిక గారు కూడా చెప్తున్నారు, అసలు ఆహారం గురించి టాప్ ప్రయారిటీ ఇస్తున్నాడు ఆయన. హింస చూడు అంటే మాంసం తినడం మాని అంటే ఆహారం గురించే చెప్తున్నాడు ఆయన. తర్వాత ధ్యానం అంటున్నాడు. సరే, మరి ఈ రోజుతో నా సందేశం పూర్తయినట్టే. రేపు ముమ్మడి వరం బాలయ్య చెప్పినటువంటి మరికొన్ని సందేశాలు తెలుసుకుందాము. రేపు 12 గంటలకి 12 గంటలకి 12 టు 1 గంట మనం చెప్పుకుందాం.